కాలమిర్చిన తీర్పు రచన త్వరగా జయశ్యామన్ గారు చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మూడో ఎపిసోడ్ ఆ పాపాయిని అక్కడ వదిలి తల్లి ఎటువంటి పరిస్థితిలో ఉందో కానీ ఆ తల్లి అలా వదిలి వెళ్లడంలోని అంతరార్థం ఏమిటో అర్థమైనట్టుగా అనిపించింది విశ్వానికి తను కన్నబిడ్డ ఎక్కడో వికృతంగా బ్రతికి ఉండడం కాదు ఆ కన్నతల్లి కోరుకుంది అలాగే అయితే ఆ పాపని రెండో కంటి వారికి తెలియకుండా ఏ చెత్త కుండీలోనో మురుగు కాల్వలోనో పడేసేది తనే ఇలా నడివీధిలో పబ్లిక్గా తన గది గుమ్మ ముందు వదిలిపెట్టడంలో ఒక గూఢ అర్థం స్ఫురించింది ఆ పాప పది మంది కళ్ళలోనూ పడితే జాలి హృదయంతో ఎవరో ఒకరు చారదీసి పెంచుకుంటారని ఉంటుంది అంటూ నిర్ధారణ చేసుకున్నాడు విశ్వం ఆ రోజు గడిచిపోయింది విశ్వం స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాడు విశ్వం స్టాఫ్ రూమ్లో టీచర్లందరూ చేరి మాట్లాడుకుంటున్నారు దేని గురించో గడబడగా ఈ క్లాస్కి సమయం ఉండడంతో విశ్వం అటు నడిచాడు అతను లోపల అడుగు పెట్టగానే సందడిగా ఉన్న హాలు ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది సోషల్ టీచర్ ఒక్కసారి గొంతు సవరించుకొని ఏమండి విశ్వం గారు కథకు ముగింపు ఏమించారు అడిగాడు విశ్వం బ్రూకటి ముడిచి ఆయన వైపు ఏ కథ అని అడిగాడు అదేనండి బాబు మీకు దొరికిన అమ్మాయి కదా నవ్వుతూ అన్నాడు తెలుగు టీచర్ ఆ పాపను నేను పెంచుకోవాలని నిశ్చయించుకోవడమే ఆ కథకి ముగింపు విశ్వం నిశ్చలంగా అన్నాడు ఏమిటయ్యా నీకేమైనా మతిపోయిందా ఏమిటి సంఘానికి ఎదురీద్దుతావా అన్నాడు సోషల్ టీచర్ ఆశ్చర్యంగా చూస్తూ ఎదురీదేదేముంది దిక్కులేని ఒక అనాథ పిల్లని రక్షించడం సంఘానికి ఎదురీదడమా విశ్వం ప్రశ్నించాడు కాకుమరేంటి ఆవేశంలో కొడుకు రక్తంలో ఏదో చెయ్యాలనుకుంటున్నావు పెళ్ళి పేరంటం కావాల్సిన మాడివి తెలివి తక్కువ కాకపోతే ఎవరైనా ఇలా చేస్తారా వింటే నలుగురు నవ్విపోతారు కూడా తెలుగు టీచర్ అన్నారు చూడండి నాగరాజు గారు ఎవరి నవ్వితే వాళ్ల పళ్ళే బయటపడతాయి సంఘాన్ని పెనుభూతంగా సృష్టించి నన్ను భయపెట్టకండి విశ్వం చెప్పాడు కొంచెం తీవ్రంగా సంఘాన్ని పెనుభూతంలాగా మేము సృష్టించడం ఏమిటో అదసలు పెనుభూతమే నాగరాజు ఇంకా ఏదో అనబోయాడు నవ్వుతూ అయితే ఆ పెనుభూతంలో సగభాగం మీర సూటిగా అడిగాడు విశ్వం ఆ మాట విని టీచర్లంతా ముహాముఖాలు చూసుకున్నారు చూడు విశ్వం అంటూ సోషల్ టీచర్ ఏదో చెప్పపోయాడు దయచేసి ఇంకేమి చెప్పకండి సార్ దయ్యమాలైన తల్లి ఎవరో నా గది గుమ్మంలో వదిలిపోయింది మీరందరూ నాకంటే పెద్దవారు నాకు ఒక మంచి సలహా ఇవ్వలేకపోయారు ధైర్యంగా కళ్ళైనా పూర్తిగా విప్పని ఆ పసిపాప కులమేంటో గోత్రమేంటో నాకు అక్కర్లే అవలీలగా ఏ కుండీలోనో పడేయమని సలహా ఇచ్చారు కానీ నేను అలా చేయలేను నా మనసుకు నచ్చినట్టు అది చెప్పినట్టు చేస్తాను దయచేసి ఇంకెవ్వరు ఇంకెప్పుడు ఆ ప్రసక్తి నా వద్ద తేకండి అని ప్రార్థిస్తున్నాను అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వం వెనకల్లా గొల్లుమని నవ్వులు వినిపించాయి ఈయనకేదో నిజంగా మతిపోయినట్టుంది ఒక టీచర్ అంటున్నాడు అసలు ఈయనగారే ఏదో గ్రంథం నడిపి ఉంటారు ఇద్దరికి మధ్య ఏదో చెడు ఉంటుంది ఆవిడగారు ఈయనగారి ఇంటి ముందరే వదిలిపోయి ఉంటుంది లేకపోతే ఈయన గారికి ఎందుకండి అంత అంతశ్రద్ధ పెద్ద అపర ప్రవరాఖ్యుడిలాగా ఫోజు ఆయనను వరండాలోకి వచ్చేసిన విశ్వం మాటలు వినిపించకపోలేదు అతని ఒంట్లో రక్తం అంతా సలసలా మరిగింది పళ్ళు పటపటలాడాయి అయినా ఆవేశాన్ని పళ్ళ బిగువన అదిమి పట్టి క్లాసులోకి పోసాగాడు ఆ రోజు సాయంత్రం విశ్వం ఇంటికి వెళ్తుండగా ఆ ఊరి ప్రెసిడెంట్ గారు ఎదురుపడ్డారు అందరిలానే ఆయన కూడా ఆ బిడ్డను ఎలాగైనా ఉదిరించుకోమని సలహా చెప్పారు విశ్వం మర్యాదగానే ఆయనతో తన నిర్ణయాన్ని చెప్పాడు తన సలహా పాటించినందుకు ప్రెసిడెంట్ గారి కోపం వచ్చింది సరేనే ఇష్టం నేను మంచి కోరి చెప్తున్నాను ఊళ్ళో వాళ్ళు కూడా ఈ విషయం నన్ను ప్రశ్నిస్తున్నారు పరువుగా ఉంటున్న ఈ గ్రామ కుటుంబాలు నేను నిర్ణయాన్ని హర్షించవు ఆలోచించుకో హెచ్చరిస్తున్నట్టే చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఆయన బెదిరింపు విశ్వం పట్టుదలకు ఇచ్చిందే కానీ విశ్వంలో భయం కలుగు చేయలేదు రెండు రోజులు గడిచిపోయాయి స్కూల్కి వెళ్ళినప్పుడు తోటి టీచర్లు హేళన్న పూరితమైన నవ్వులు వ్యంగ్యాన్ని ఎండిన మాటలు విశ్వం ఎదురుపడినప్పుడల్లా ఎదుర్కోవాల్సి వస్తోంది ఆ స్కూల్లో మిగతా టీచర్లు అందరూ ఒక పార్టీగా విశ్వం ఒక్కడు ఒక పార్టీగా ఉన్నారు విశ్వాన్ని చూడగానే ఒక హంతకుణ్ణి చూసినట్టు చిదరింపు వాళ్ల కళ్ళల్లో నిండేది ముఖ్యంగా డ్రాయింగ్ టీచర్ సాంబశివరావు గారు మరీను విశ్వం ఎదురుపడగానే ఆయన గారి సొమ్మంతా విశ్వం తీసిపోయినట్టుగా చూస్తాడు మరీ అవసరమైతే తప్ప టీచర్లు విశ్వంతో సరాసరి మాట్లాడేవారు కాదు అయినా విశ్వం చెల్లించలేదు బాధపడలేదు మనసులో నిర్ణయాన్ని మార్చుకోనూ లేదు తనేదో పెద్ద తప్పు చేసినట్టు చూస్తున్న ఆ టీచర్లను చూస్తే విశ్వానికి కోపం కలిగేది తిరిగి వెంటనే నవ్వొచ్చేది వాళ్ళని చూస్తే అదో విధమైన జాలి కలిగేది రోడ్డు మీద నడుస్తుంటే ఎరుగు పొరుగు ఇళ్లలో ఉన్న స్త్రీలు తమకేసి అదో రకంగా చూడడం కూడా కనిపెట్టకపోలేదు విశ్వం అలా చూసేవాళ్ళు ఎదురుగా మరింత నిర్లక్ష్యంగా తలెత్తుకొని మరీ నడిచేవాడు ఆ రోజు అప్పర్ణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నీ దగ్గర నుంచి అసలు ఉత్తరాలే లేవు కారణం ఏంటి నీ దగ్గర కార్డులు కవర్లు కొనడానికి డబ్బులు లేకుంటే మమ్మల్ని ముఖ్యంగా నన్ను మర్చిపోయావా నీ పిల్లలతో అదే మామయ్య అలా కంగారుగా చూస్తామే స్కూల్ పిల్లలతో తీరిక లేక రాయలేదా ఏమైనా ఉత్తరానికి వెంటనే జవాబు ఇస్తావు కదూ నీ అప్పర్ణ ఆ ఉత్తరం చదివిన విశ్వానికి చటుక్కున గుర్తొచ్చింది అతను ఆ విషయం అప్పర్ణకు తెలియచేయవద్దు అనుకున్నాడు అంతవరకు తనకు ఆలోచన తట్టనందుకు నవ్వుకున్నాడు ఈ విషయం అప్పర్ణకి తెలియకపోతే ఎలా ఆమె రేపు తన జీవితం పంచుకోబోతున్న జీవిత సహచారిని కదా అపర్ణ తనకి కాబోయే అర్థం ఏ విషయంలో ఈ విషయంలో ఆమె అనుమతి కూడా తను తప్పక పొందాలే కానీ అపర్ణ ఈ విషయం అంగీకరిస్తుందా అందరిలానే తను ఆలోచిస్తుందా తను చేయబోయే దానికి సంతోషిస్తుందా తనతో సహకరిస్తుందా అన్న ఆలోచనలు విశ్వం మనసుని గజిబిజిగా చేశాయి అపర్ణకి విషయం ఎలా తెలియజేయడం ఉత్తరం రాస్తే పరిస్థితి ఇది అని వివరించి తన అభిప్రాయం రాయమంటే లేకుంటే తనే ఊరు వెళ్తే విషయం వినగానే అపర్ణ ఏమైనా బాధపడుతూ అడ్డు చెప్తే తను మంచి మాటలతో నచ్చ చెప్పాలి అపర్ణ మనసు తనకు తెలుసు ఈ విషయంలో తనకు అడ్డు చెప్పదు తన కోసం ఏది కాదనలేదు అపర్ణ అవును తనే వెళ్ళాలి పాపం తీసుకుని అని స్థిరంగా నిశ్చయించుకున్నాడు విశ్వం మళ్ళీ అంతలోనే ఇంకో ఆలోచన వచ్చింది అక్కయ్యది జాలి హృదయం పాప సంగతి వింటే ఆమె జాలి చూపక మానదు ఈ పాపని కూడా అక్కైనే పెంచమనాలి అంగీకరించకుండా ఉంటుందా పిల్లల తల్లి అంత కఠినత్వం ఉంటుందనుకోని అనుకున్నాడు ఆ ఆలోచన వచ్చాక అతని మనసు మరింత తేలికైంది హృదయం మీద నుంచి బరువేదో దించేసినట్టు అయింది అక్కయ్య పాపం తప్పకుండా పెంచుతుంది అని అనుకున్నాడు ఆలోచించి ఆలోచించే పాపకు పల్గుని అని పేరు పెట్టుకున్నాడు విశ్వం పాపకు స్నానం చేయించడం పాలు పట్టడం ఆమె గుడ్డలు ఉతకడం తను లేనప్పుడు పాపని చూడడానికి పని మనిషి నెత్తి మీద పెట్టాడు విశ్వం అది విసుక్కుంటోనో సణుక్కుంటోనో విశ్వం ఇవ్వబోయే డబ్బు కాశపడి చచ్చినట్టు ఆ పనులు చేస్తోంది స్కూల్కి రెండు రోజులు సెలవు పెట్టుకుని ఊరెళ్ళాలనుకున్న విశ్వం అపర్ణ ఉత్తరానికి జవాబు ఇవ్వలేదు అలా నాలుగు రోజులు గడిచిపోయాయి ఇంతలో అతని ఊరి నుంచి అదే జిల్లాలోని ఒక మారుమూల పల్లెకు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆర్డర్ వచ్చింది ఆశ్చర్యపోయాడు విశ్వం మరొక రెండు నెలలకు కానీ రాదనుకున్న ట్రాన్స్ఫర్ అంత హఠాత్తుగా ఉన్నట్టుండి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అర్థం కాలేదు విశ్వానికి అది ఎవరి ప్రభావము ఆలోచించగా ఆలోచించగా తెలిసింది అయినా అది అతనికి ఆనందమే కలగజేసింది ఆ ఊరి నుంచి ఎంత తొందరగా పోతే అంత మంచిది అనుకుంటున్నాడు కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు మరో వారం రోజుల్లో ఆ ఊరికెళ్ళి జాయిన్ అవ్వాలి ఈ లోపల తను ఊరికి వెళ్ళి రావడానికి నిశ్చయించుకున్నాడు ఇంటి ముందు రిక్షా దిగి లోపలికొస్తున్న విశ్వాన్ని చూసి హోటల్ భోజనం కాదు చాలా చిక్కిపోయావురా తమ్ముడిని వీధిలోనే ఎదురై ఆప్యాయంగా అలా అంటూనే విశ్వం ఎడంభుజ మీద ఉన్న పాపాన్ని చూసి ఏదో వింత వస్తువుని చూసినట్టు ఆశ్చర్యపోతూ ఎవర్రా అంది విశాలాక్షి విశ్వం నవ్వుతూ లోపలికి పద చెప్తాను అంటూ పెట్టె తెచ్చి లోపల పెట్టిన రిక్షావాడికి ప్యాంట్ జాబ్లోంచి చిల్లర తీసి ఇచ్చి పంపి అక్కగారి కంటే ముందు తనే లోపలికి నడిచాడు విశాలాక్షి వెనకే విర్మోహం వేసుకుని చూస్తూ తమ్ముడు వెంట వచ్చింది అపర్ణ ఆ రోజు కాలేజీ మానేసి ఇంట్లోనే ఉన్నట్టుంది విశ్వ హాల్లోకి వెళ్ళగానే ఆ పక్క గదిలో పరిగెత్తుకొచ్చింది ఓ జవా మామయ్య అంటూ ఓ ఎస్ వస్తానని రాసి కూడా రాకుండా ఉంటానా అంటూనే అపర్ణని పరిశీలనంగా చూశాడు ఒకసారి తను వస్తాడని కాబోలు అపర్ణ అంతకు ముందెప్పుడు అంత అందంగా అలంకరించుకుని ఉండి కాదు అనుకున్నాడు ఇదిగో చూడు అపర్ణ బొమ్మలాంటి అమ్మాయిని నీకు బహుమతిగా తెచ్చాను అన్నాడు ఫల్కుని రెండు చేతులతో పైకెత్తి పట్టుకుంటూ అమ్మాయ ఎవరి పాప మావయ్య కళ్ళింత చేసుకొని విస్మయంగా చూసింది అపర్ణ ఎవరి పాప మన పాపే అని ఆ అంతా తర్వాత ముందు కొంచెం మంచం వాల్చి పక్కవే అన్నాడు విశ్వం గోడవారగా ఉన్న మంచాన్ని చూపిస్తూ అయోమయంగా విశ్వంకేసి విశ్వం చేతిలో ఉన్న పాపకేసి చూస్తూనే గోడవారగా ఉన్న మంచం వాల్చి గబగబా ఒక దుప్పటి తెచ్చి మీద వేసింది పక్కగా విశ్వం పలుగుని పడుకోబెట్టాడు అంతవరకు మామయ్య వచ్చాడు అంటూ విశ్వం చుట్టూ మోగిన పిల్లలు పడుకుని మంచం మీద పడుకోబెట్టగానే మంచం చుట్టూ చేరి పాప అంటూ పిలవసాగారు ఎవరి పిల్ల అంటే చెప్పవేరా ఆతృతన్ని అంచుకోలేక తిరిగి అడిగింది విశాలాక్షి చెప్తానే అని బావలేరా ఇంట్లో అని అడుగుతూ పిల్లల కోసం తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్ బాక్సులు పెట్టెలోంచి తీసి పిల్లలు నర్రా అంటూ అందించాడు అవి పుచ్చుకుని ఇల్లంతాను పలుగుని పడుకున్న మంచం చుట్టూ గంతులేశారు పిల్లలు మీ బావగారు బజార్లోకి వెళ్ళారు వస్తారు అంటూనే చెప్పు అన్నట్టుగా చూసింది విశాలాక్షి అది కాదక్కయ్య ఒకరోజు బాగా వర్షం అంటూ విశ్వం మొదలుపెట్టి పలుగుని తనకెలా దొరికింది చెప్పి ఆ పైన తన నిర్ణయం తెలిపి మానవతా దృష్టితో నేను చేసిన పని తప్పంటావా అక్కయ్య ఈ పాపని నువ్వు పెంచాలక్కయ్యా అందుకే ఇక్కడ తీసుకొచ్చాను అన్నాడు విశ్వం అటు అటు విశాలాక్షి కూడా విశ్వం చెప్పిందంతా విని బిగిసిపోయా చాలాసేపటికి విశాలాక్షిలో చైతన్యం వచ్చింది వస్తూనే కట్టలు తెంచుకొని ఉరకలేసిన వరద వాహినిలాగా కోపంగా విరుచుకుపడింది తప్ప తప్పున్నరా ఇంకా మెల్లిగా అడుగుతున్నావా తప్ప అని ఎవరితోనో తెచ్చి పెంచాలా ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావా అనాథ శరణాలయం అనుకున్నావురా అసలు నీకేమైనా మతిపోయిందేమిట్రా వింటే నలుగురు నవ్విపోతారన్న జ్ఞానమేనా లేదు విశాలాక్షి అరుస్తుంటే గొంతు జీరబోయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విశ్వం మాన్పడిపోయాడు సహజంగా ఆడదాని హృదయం జాలి దయతో నిండి ఉంటాయి అంటారు అలాగే విశాలాక్షిని కూడా అంచనా వేసుకున్నాడు విశ్వం అక్క ఈ విషయాన్ని విని సంతోషిస్తుందని మంచి పని చేసామని మెచ్చుకుంటుందని అనుకున్నాడు కానీ కథ అడ్డం తిరిగింది విశ్వం జవాబు ఏమీ చెప్పకుండా మౌనంగా అక్కగారిని చూస్తూ ఉండిపోయాడు విశ్వం జవాబు చెప్పకుండా అలా చూస్తుంటే విశాలాక్షి కోపం రెట్టింపై నిన్నేరా మాట్లాడమే ముందు ఆ పీడని బయటపడే అంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా విశ్వానికి ఆ మాటలు సీసం కరిగించి చెవులో బోసినట్టు అయింది కోపంతోను ఆవేశంతోను గుండెలు ఎదరాయి అయినా శాంతంగానే అక్కయ్య నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకొని సవ్యంగా ఆలోచించు పసిపిల్లలు భగవంతునితో సమానం ఆ పాపమొహం చూస్తుంటే నీకు జాలి వేయడం లేదు దయ కలగడం లేదు కళ్ళు కూడా సరిగ్గా తెరిచి చూడ నా పసిపాప మీద నీకెందుకక్కయ్యా అంత కోపం విశ్వం మాట పూర్తి కానివ్వలేదు విశాలాక్షి కోపంగాక దాన్ని నెత్తింపెట్టుకొని ముద్దెట్టుకోమంటావా మీద కన్నతల్లికే జాలి దయ లేదు మధ్య నీకెందుకురా నువ్వెన్నైనా చెప్పు దాన్ని నేను పెంచను నిన్ను పెంచనివ్వను దాన్ని పెంచి నలుగురిలో నవ్వులు పాలైపోదామని నీ ఉద్దేశం విశాలాక్షి గొంతు ఒక్కసారి మారిపోయింది ఒరే విసు చిన్నవాడివిరా నాన్న నువ్వు ఈ లోకం సంగతి నీకు పూర్తిగా తెలియదు మన కుటుంబాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేయకు బంగారం లాంటిని బ్రతుకుని నలుగురు నోళ్లలోనూ పడనివ్వకు విశ్వం గడ్డం బుచ్చుకొని నా విశాలాక్షి కళ్ళలో నీళ్లు జలజలా రాలిపోయాయి అక్క నలుగురు నవ్వుతారని మానవత్వాన్ని చంపుకుంటామా ఏ విషయమైనా కొత్తల్లో నాలుగు రోజులు వింతగా చెప్పుకుంటారు ఆ తర్వాత అదే పాతపడిపోతుంది నా అనే వాళ్ళెవ్వరూ లేని ఆ పసిపాపకి మనం నీడనిచ్చి పెంచి పెద్ద చేసి అయినా వాళ్ళుగా నిలబడగలిగిన నాడు మన మనసుకు కలిగే తృప్తి ఆనందం ఎంతటివో వర్ణించగలమా అక్కయ్య ఒక అనాథ పిల్లని అవలీలగా ఎండుటాకులాగా అవతలి పారేయడం చాలా తేలికే కావచ్చు దానికి పెద్ద ఆలోచించక్కర్లేదు విశ్వం మాట పూర్తి కానివ్వకుండానే అందుకుంది విశాలాక్షి అందుకని ఇప్పుడేమంటావురా ఏమైనా సరే ఆ పిల్లని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు ఊరు పేరు లేని దాని కారణంగా నేను నా సంసారం నడివేదన పడలేనరా అవతల పారై దాన్ని సహజంగా జాలి హృదయం గల విశాలాక్షి సనాతన సాంప్రదాయాలను ఆచారాలను కాదనలేదు సహజంగా తగినంత వరకు ఎవరూ కాదనకూడదు కానీ మూఢాచారాలను నిర్దేశించుకొని ఎవరికి వారే పరిధులు గీసుకుంటే మానసిక ప్రగతి ఎలా వస్తుంది ఇంతలో కోటేశ్వరరావు వచ్చాడు బజార్ నుంచి అతను లోపలికి అడుగు పెట్టకుండానే భర్తకు ఎదురెళ్ళింది చూశారా వాడు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాం ప్రయోజకుడిని చేశాం రక్తస్పర్శను దూరం చేసుకోలేక అనుకున్నాను కానీ ఆ పై మాట ఏడుపులో మింగుడు పడిపోయింది విశాలక్ష్మికి ఏం జరిగింది ఇప్పుడు చేసుకోనన్నాడా కోటేశ్వరరావు తాపీగా అడిగాడు ఏం లేదు ఎవత్తో అలగాది ఎవరో కన్నబిడ్డని నేను పెంచాలట కాకుంటే తనే పెంచుకుంటాట వీడు వయో వృద్ధుడైపోయాడు కదా పిల్లలు ఏరా అయ్యప్ప ఆపం ఆస్తి సంరక్షణకు పెంచుకోక ఏం చేస్తాడు వాడికి చెప్పండి బుద్ధి అంది విశాలాక్షి విసురుగా భార్య మాటలకు కోటేశ్వరరావు బిత్తరబోయ్ చూశాడు విశ్వం కా సమయంలో అక్కయ్య రూపం కొత్తగా కనిపిస్తోంది ఎప్పుడు శాంతంగా సౌమ్యంగా ఉండే అక్కయ్య ఆ సమయంలో అపర రౌద్రమూర్తిలాగా కనిపిస్తోంది ఏంటి విశ్వం అంటూ విశ్వాన్ని అడిగాడు కోటేశ్వరరావు విశ్వం విషయమంతా వివరించి నెమ్మదిగా అతనే తనను అర్థం చేసుకోడా అనుకుంటూ విషయం విని కోటేశ్వరరావు చాలా విస్మయం చెందాడు ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి విశ్వాన్ని ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూశాడు ఒక క్షణం తర్వాత ఎప్పటికో అన్నాడు విశ్వం రెండేళ్లు ఎక్కడో ఉండి వచ్చేసరికి చాలా మారిపోయావు ఏ పనైనా కాస్త వెనక ముందు ఆలోచించి చెయ్యాలయ్యా సంఘంలో మన అంతస్తు పరువు ప్రతిష్ట గురించి ఆలోచించాలి ఊరు పేలు లేని ఒక అనాథను పెంచడంలో నీ ఉద్దేశం ఏంటి నీ విషయమే కాదు ఇది నీ ఒక్కడికి సంబంధించిన విషయం కాదు నీకు సంబంధించిన మిగతా వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి పావగారు కూడా అలా అనేసరికి ప్రాణం లేని వాళ్ళలాగా అయిపోయాడు విశ్వం మంచంపైనున్న పాపవంక చూశాడు అతనికి ఏదో సలహా ఇచ్చినట్టుగా నవ్వింది ఆ పాప తను తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చిందా అతనికి ఎన్నైనా చెప్పండి బావగారు నా నిర్ణయం మార్చుకోదలుచుకోలేదు అన్నాడు స్థిరంగా అవునరా మార్చుకోవు ఎందుకు మార్చుకుంటావు అక్కడికి వెళ్ళి బాగా మారిపోయావు ఏ బాధ లేకుండా ఇంత బాధ్యత ఎందుకు నెత్తిని పెట్టుకున్నావు అసలు జరిగిందేమిటో నువ్వు చెప్పడం లేదు అయినా నేను గ్రహించగలను నువ్వే ఏదో గ్రంథం నడిపుంటావు అదే వత్తు ఆ కుర్రదాన్ని తీసుకొచ్చి నీ నెత్తి మీద పడేసి ఉంటుంది విశాలాక్షి కోపంగా అంటున్న ఆ మాటలకి అక్కయ్య అంటూ తీవ్రంగా అడ్డుకున్నాడు విశ్వం విశాలాక్షి అంత మాట అలా అనగలదని అతను ఊహించలేని విషయం నువ్వు నువ్వేనా మాట్లాడేది నేను ఎలాంటి మనిషిని అంటే నమ్ముతావా నువ్వు అదివరకైతే నువ్వు ఎవరైనా చెప్తేను నమ్మేదాన్ని కాదురా కానీ కళ్ళతో చూస్తూ కాదనలేను విశాలాక్షి ముక్కు ఎగబిలుస్తోంది అమ్మ నాన్న పోయినప్పటి నుంచి నిన్ను కంటికి రెప్పలా పెంచానురా నా కన్న కూతురు నుంచి వివాహం చేసి మన అనుబంధం నిలుపుకుందాము అని అనుకున్నాను కానీ కానీ దాని బ్రతుకు బండలు బండలుగాకముందే నీ నిజస్వరూపం తెలిసింది అక్కయ్య నువ్వు చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నావు నన్ను నీ పిల్లల్లో ఒకటిగా పెంచావు నేను ఎలాంటి వాడినో తెలియదా నీకు ఇదివరకటి తమ్ముడు వేరు ఎప్పుడు నువ్వు వేరు ఈ విషయం నలుగురు వింటే మాకు అప్రదిష్ట తొందరగా దాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది విశాలాక్షి అక్కయ్య దిగ్భ్రాంతిగా చూశాడు విశ్వం అక్కయ్య ప్రాణమున్న పసిదాన్ని నేను అవలేలగా అవతలి పారేయలేను నువ్వు ఐదుగురు పిల్లల తల్లివి విశ్వాన్ని ఆర్థోక్తిలు అని ఆపేయి విశాలాక్షి మాటలు అయితే ఏమంటావు అరుణిమ దాల్చిన కళ్ళతో భయంగా అడిగింది విశాలాక్షి నా మనసు ఈ సమయంలో బంధుత్వం కన్నా మానవత్వం ఎక్కువ అని బోధిస్తోంది విశ్వం మెల్లగా అన్నాడు అయితే వెళ్ళు ఇక నీ మొహం నాకు చూపించకురా వెళ్ళు వెళ్ళిపో చేతులతో మొహం దాచుకొని లోపలకు పరిగెత్తింది విశాలాక్షి పిల్లలందరూ బిక్కపోయిన మొహాలతో చూస్తున్నారు తలో మూలా నిలబడి కోటేశ్వరరావు దగ్గరగా వచ్చి ఏదో అనబోయాడు కానీ విశ్వం పడనివ్వలేదు క్షమించండి బావగారు దయచేసి ఇంకేమీ నాకు చెప్పకండి ఒకసారి అపర్ణతో మాట్లాడాలి అంటూనే అపర్ణ గదివైపు నడిచాడు విశ్వం విశ్వం విశాలాక్ష సంభాషణ విన్న అపర్ణ అప్పటికే మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆ దృశ్యం చూడగానే విశ్వం మనసు ఒక్క క్షణం కలతపడిపోయింది నిజంగానే తను తప్పు చేసి వీళ్ళందరినీ బాధించడం లేదు కదా అని అనుకున్నాడు కానీ వెంటనే అనిపించింది ఇందులో తప్పే ఉంది తనకు నచ్చిన పని ఒక మంచి పని చేయదలుచుకున్నాడు దీనికి ఎవరు అడ్డొచ్చినా తనని ఎంత హేళన చేసినా లక్ష్య పెట్టడం అనుకుంటూ మంచం దగ్గరగా వెళ్ళి అపర్ణ అంటూ మెల్లిగా పిలిచాడు సమాధానం లేదు వెక్కి వెక్కి ఏడవడం తప్పించి విశ్వం మంచం దగ్గరగా వెళ్ళి అప్పన్న నెత్తి మీద చేసి అపర్ణ అంతగా బాధపడుతున్నావు చదువుకున్న దానివి నువ్వు కూడా ఇంత సిల్లీగా ప్రవర్తిస్తావే అంటూ మార్ధవంగా అడిగాడు ఆ మాటలతో తోకతోకిన తాచులాగా లేచి కూర్చింది అప్పన్న ఆమె నేత్రద్వయం వర్షిస్తున్న మోదుగ పువ్వుల్లాగా ఉన్నాయి చదువుకున్న దాన్నైతే మాత్రం నాకు మనసు లేదా ఆ మనసుని అన్యాయంగా పగలగొడుతుంటే బాధ ఏదా అని అడిగింది కోపంగా అప్పన్న ఎంత మాట అన్నావు నీ మనసును నేను పగలగొట్టానా విశ్వం మాటల్లోనూ కళ్ళల్లోనూ బాధ రెపరెపలాడింది కాక మరేంటి నువ్వు చేస్తుంది నేనంటూ ఒకదాన్ని ఉన్నానని గుర్తుందా గుర్తుండి ఉంటే ఇంత సాహసం చేయగలవా జలజల కన్నీళ్లు రాడుతున్న కళ్ళలో చరచరా చూస్తూ అంది అపర్ణ విశ్వం చిన్నగా నవ్వాడు తర్వాత అపర్ణ భుజాల చుట్టూ పెనవేసి పిచ్చి అపర్ణ నిజంగా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు అక్కయ్య కూడా అలా మాట్లాడుతుంది అని నేను అనుకోలేదు నేను చెయ్యబోయే పనికి హర్షించి ఆమోదం తెలుపుతుంది అనుకున్నాను కానీ వ్యతిరేకమైన అక్కయ్య పూర్వకాలపు మనిషి చదువుకుంది మార్పు సహజంగా ఆశించదు భరించదు కానీ కానీ నువ్వు ఇలా మాట్లాడడం బాగాలేదు అపర్ణ నా ఆశయాన్ని అర్థం చేసుకో నువ్వు నాకు గుర్తులేవా ఎలా అనగలుగుతున్నావు అలా అని అని ఇంకేదో అనబోయాడు చాలే అవతలికినాడు దొంగ ప్రేమ నటించే వాళ్ళంటే నా కొళ్ళు మంట అంటూ గట్టిగా చీత్కారం చేస్తూ విశ్వం చేతుని విధిల్చి కొట్టింది అప్పర్ణ ఆ విధిలింపుకి విశ్వం హృదయం బగ్గుమంది అతని అభిమానం కష్టమంది పౌరుషం పొంగుకొచ్చింది అప్పటికప్పుడు వాటిని అదిమిపెట్టి తోటుబాటు లేకుండానే శాంతంగా అపర్ణ ఊరికి ఆవేశపడి ఆవేదన చెందకు నన్ను వెరివాడిని చేయకు నిదానంగా ఆలోచించు ఆ పాపపై దయ చూపించు నువ్వు నాకు కాబోయే అర్ధాంగివి జీవితేశ్వరివి ఆ పాపని పెంచడంలో నీ సహకారం కూడా నేను కోరుతున్నాను అని అన్నాడు అసంభవం నా సహకారం లభించదు లభించదు పిచ్చిగా ఏడుస్తోంది అపర్ణ అంతకుముందు విశ్వం వచ్చేసరికి పెళ్లి కూతురులా అలంకరించుకున్న ఆమె అలంకరణ అంతా పూర్తిగా చెడిపోయింది కన్నీటితో పాటు కాటిక చారికలు నొన్నని తెల్లని బుగ్గలపై ప్రవహిస్తోంది జుట్టు చెదిరి తలలో పెట్టుకున్న పువ్వులు మాల సగం నలిగి తెగి కిందపడి ఉంది ఏడుస్తున్న అప్పటిన కళ్ళు మందారాలయ్యాయి ఆమె నా స్థితిలో చూసిన విశ్వం హృదయంలో ఒక్కసారి అనురాగం పొంగుకొచ్చింది చటుక్కున ముందుకు వచ్చి అపర్ణ ముఖాన్ని రెండు చేతులతోనూ తన గుండెల్లో లాక్కుని పిచ్చి అపర్ణ నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు చిన్నప్పటి నుంచి ఒక చోట పెరిగాం మనసులు కలుపుకున్నాం అటువంటిది నీ మావయ్య కోసం నేను చేయబోయే మంచి పని కోసం నీ సహకారం అందివ్వవా విశ్వం మాట పూర్తి కాకుండానే అపర్ణ చి నన్ను వదులు ఎవరికో పుట్టిన వాళ్ళని పెంచడానికి నాకు ఓపిక లేదు నీ హృదయం అంత విశాలం కాదు నా హృదయం నిన్ను ఎన్నాళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి కానీ ఇప్పుడు అర్థం అవుతుంది అర్థమైంది మరొకటి నన్ను ముట్టుకోకు నువ్వు నంటిన నీ చేతులతో నన్ను అంటుకోకు ఆమె మాట పూర్తి కాకుండానే అపర్ణ అంటూ గది దద్దరిల్లేలాగా అరిచి చటుక్కున అపర్ణను వదిలేసాడు విశ్వం ఏంటి నువ్వు అంటున్నది నువ్వేనా ఆ మాట అన్నది కిన్నుడవుతూ చూశాడు అవును నేనే అంటున్నాను నేనేం పసిదాన్ని కాదు ఏది అర్థం చేసుకోలేకపోవడానికి ఆ మాటలు విశ్వం అపర్ణ ముఖంలోకి నిశీతంగా చూశాడు అతని కళ్ళలో గాయపడిన అతని మనసు స్పష్టంగా కనిపిస్తోంది అపర్ణ నా గురించి నువ్వు అందరిలా చీప్గా ఆలోచిస్తావనుకోలేదు ఇలా నా కళ్ళలోకి చూసి ఇంకోసారి మాటను నిజంగా నేను ఎటువంటి వాడినో నీకు తెలియదా విశ్వం అపర్ణ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు అతని చూపుల్లోని తీక్షణతకు తట్టుకోలేక అపర్ణ చూపులు తిప్పేసుకుంది మౌనంగా ఉంటే కాదు అపర్ణ మనలో ఒకరినొకరు అపార్థం చేసుకోకూడదు లేకుంటే మన జీవితంలో ఆనందమే ఉండదు చెప్పు అప్పటికీ మాట్లాడలేదు అపర్ణ చెప్పు అపర్ణ నా మీద నమ్మకం లేదా విశ్వం మాట పూర్తి కాకుండానే ఒకసారి జయ్యన లేచింది అపర్ణ నమ్మకం ఇన్నాళ్లు పెట్టుకున్న నమ్మకానికి తగిన శాస్తి జరిగిందిగా ఇంకా నమ్మమంటావా నన్ను ఇంత జరిగాక ఇంకా నేను నమ్మినా నా జీవితాన్ని తగలేసుకోమంటావా అపర్ణ రెండు చేతుల్లో మొహం దాచుకుంది అపర్ణ ఉండేలి దెబ్బ తాకినట్టు విలవెల్లాడిపోయాడు విశ్వం రెండు నిమిషాలు అతి భయంకరమైన నిశ్శబ్దంలో గడిచిపోయాయి అపర్ణకి ఇంకా తనేమి చెప్పినా నమ్మదని అసలు ఏం చెప్పినా వినే స్థితిలో లేదని అర్థమైపోయింది అతనికి అపర్ణని ఇంకా నమ్మించడానికి ప్రయత్నించడం వల్ల అపర్ణలో మనింత అపనమ్మకాన్ని పెంచడమే అవుతుంది చాలాసేపు మౌనంగా గడిచిపోయింది అపర్ణ మంచం మీద తీరుబాటుగా కూర్చుని ఏడుస్తున్నట్టు ఏడుస్తోంది అపర్ణ ఆఖరిసారిగా అడుగుతున్నా నేను నిర్ణయం అదేనా నీ అభిప్రాయం మార్చుకోవా చాలాసేపు అయిన తర్వాత గంభీరంగా అడిగాడు విశ్వం అంతే 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 తిక్కపట్టిన దానిలాగా ఖచ్చితంగా అంది అపర్ణ సరే అపర్ణ నేనేం తప్పు చేయలేదు అందుకు నా మనసే నాకు సాక్షి ఎలాగైనా నన్ను నమ్ము అనే ప్రాధాయపడదలుచుకోలేదు ఇది నా తత్వానికే విరుద్ధం నేను తెలిసి కానీ తెలియక కానీ నీకు ఎటువంటి ద్రోహము అన్యాయము చేయలేదు చెయ్యను కూడా నా నిజాయితీని నా పవిత్రతను నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి తెలుసుకున్న రోజున ఒక్క ఉత్తరం రాయ్ నా అభిప్రాయం మారింది మావయ్య అని మరుక్షణం ఇప్పుడు పొందుతున్న ఆవేదనని నీ ఒడిలో అప్పుడు సేద తీర్చుకోవడానికి వస్తాను అంటూ నా విశ్వం చరచర హాల్లోకి వచ్చి మంచం మీద నిద్రపోతున్న పలుగుణిని ఎత్తుకొని భుజాన వేసుకొని మరో చేత్తో పెట్టే అందుకొని వీధిలోకి నడిచాడు ఎవ్వరికి చెప్పకుండా విశాలాక్షి లోపల నుంచి ఆత్రంగా ముందుగదిలోకి పరిగెత్తుకొచ్చింది అప్పటికే రోడ్డెక్కేశాడు విశ్వం జరుగుతున్నది శిలా విగ్రహంలా చూస్తుండిపోయాడు కోటేశ్వరరావు అలా వెళ్ళిపోతున్న విశ్వాన్ని తన గది కిటికీలో చూస్తూ ఎందుకు మావయ్య ఎందుకు ఇలా చేశావు చిన్ననాటి నుంచి నీకు అర్పొచ్చుకున్న ఈ హృదయాన్ని ఇన్ని ముక్కలు ఎందుకు చేశావు ఒక అనామిక కోసం నన్ను నా మనసు నీ కాదని పోతున్నావా అంటూ మూగగా రోదించింది అపర్ణ హృదయం కానీ ఆ రోదన విశ్వానికి వినిపించలేదు వినిపించదు కనీసం అతను ఒకసారైనా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోయా విశ్వం మనసు వికలమైపోయింది అతనికి ఎందుకో ఆపుకోయలేనంత దుఃఖం వస్తోంది కానీ అణుచుకున్నాడు ఆ క్షణంలో అతనికి ఎందుకో ఈ విశాల విశ్వంలో తనొక్కడే ఒంటరిగా మిగిలిపోయినట్టుగా అనిపించింది తననందరూ ఏకాకిని చేసేస్తున్నట్టు అనిపించింది ఎందుకిలా జరిగింది అక్కయ్య అపర్ణ కూడా తనను అంతలా అపార్థం చేసుకున్నారు లేక తనదే పొరపాట తను ఇలా చేయడం తప్ప చేసి తన వాళ్ళందరినీ దూరం చేసుకుంటాడా ముఖ్యంగా అపర్ణకు దూరమై శాంతిగా జీవించగలడా తను తను అనాలోచితంగా అనవసరమైన బాధలు కొని తెచ్చుకుంటున్నాడేమో సమస్యల్లో చిక్కుకుంటున్నాడేమో వీటన్నిటినీ తప్పించుకోవడానికి అందరూ సలహా ఇస్తున్నట్టు పాల్గొని ఏ అనాథాశ్రమంలోనో చేర్పిస్తే ఆ ఆలోచనే అతని మనసుకి నచ్చడం లేదు తను అలా చేయడానికి అతని మనసు సుతరాము అంగీకరించడం లేదు మరెలా అపర్ణ తనని అపార్థం చేసుకున్నట్టుంది అంటున్నది ఏమిటి చేసుకుంది తను ఎలా నచ్చజెప్పినా వినే స్థితిలో లేదు అంటూ కాదనిపించుకున్నాడు నింద నెత్తి మీద వేసుకున్నాడు ఆవేశంలో బాధలోను అక్కయ్య అపర్ణ తనని అపార్థం చేసుకున్నారు నాలుగు రోజులు గడిచి ఆవేశం తగ్గితే సవ్యంగా ఆలోచించకపోరు తనని అర్థం చేసుకోకపోరు తిరిగి అక్కయ్య ఆదరణ అపర్ణ ప్రేమ తను పొందకపోడు అనుకున్న విశ్వం మనసు కాస్త తేలికపడింది ఊరు వెళ్ళడంతోనే సామాన్ సర్దేసి పాపం తీసుకుని ట్రాన్స్ఫర్ అయిన ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు విశ్వం ఆ ఊరు నిజంగా బాగా పల్లెటూరు బస్సు తప్ప రైలు ముఖం ఎరగని ఊరు ప్రజలు ఆధునిక అభ్యుదయానికి నాగరికతకు చాలా చాలా దూరంగా ఉన్న ఊరు వెళ్ళగానే ఇల్లు దొరకడం మాట అటుంచి ఓ హోటల్ కూడా లేదు బస్సు చేయడానికి ఉన్న నాలుగైదు హోటళ్ళు కాకా హోటళ్ళు అయితే విశ్వం ఒక పని చేశాడు సామాన్ అంతా వెంట తెచ్చుకోకుండా ఆ ఊళ్ళోనే ఒక గదిలో ఉంచి తాళం వేసి మరీ ముఖ్యమైనవి మాత్రం వెంట తెచ్చుకున్నాడు అందుకే బస్సు దిగుతూనే నేరుగా స్కూల్కి వెళ్ళిపోయాడు ఎవరినో అడిగి సరాసరి హెచ్ఎం దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు ఆ హెడ్ మాస్టర్ ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకున్నాడు ఏకంగా పాపను ఎత్తుకు వచ్చేయడం అందరికీ ఆశ్చర్యం అనిపించింది అప్పుడే అతను బస్సు దిగి రావడం వల్ల అతనికి కాఫీ అది తెప్పించి మర్యాద చేశారు హెడ్ మాస్టర్ విశ్వానికి స్టాఫ్తో పరిచయం చేశాడు అందరూ మంచివారిలాగే కనిపించారు విశ్వానికి విశ్వం అడగకుండానే హెడ్ మాస్టర్ వెంకటరామయ్య గారి ఇల్లు కోసం మీరు వెతకనక్కర్లేదు ఈ చిన్న ఊళ్ళో ఇల్లు దొరకడం కష్టమేమీ కాదు ఇంకో విషయం ఏంటంటే మా ఇంటి పక్కనే రెండు గదుల పోర్షన్ ఉంది ఇంతకుముందు ఇక్కడ నుంచి బదిలీ అయిన టీచర్ ఖాళీ చేశాడా ఇల్లు మీకు అభ్యంతరం లేకపోతే అందులో వచ్చి ఉండొచ్చు ఈ రోజుకు మాత్రం మా అతిథులుగా ఉండండి ఇక్కడ భోజనానికి వాటికి హోటల్స్ కూడా లేవు అన్నాడు ఆయన సహృదయతకి విశ్వం ఆనంద పడిపోయాడు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు పర్వాలేదు ముక్కు మొహం తెలియని ఇటువంటి ఊళ్ళో ఒకరికొకరం సహకరించుకోకపోతే ఎలాగండి అని మీ పాప అని అడిగాడు చేతుల్లో ఉన్న పల్గొని చూసి అప్పుడు పల్గుని మెలకుగానే ఉంది చిన్ని పిడికిళ్ళు బిగించి నోట్లో పెట్టుకుంటూ కళ్ళు విశాలం చేసి నలుమూలలా చూస్తోంది ఆయన ప్రశ్నకు విశ్వం కంగారు పడిపోయాక ఒక క్షణం అంతలోనే సర్దుకొని అవునండి అనేసాడు అప్రయత్నంగా మీ మిస్సెస్ తిరిగి ప్రశ్నిస్తూ ఆర్ధోర్తిగా అడిగారాయన చిన్న పాపని తీసుకొచ్చినప్పుడు తల్లి రాకుండా ఎలా ఉంటుంది అన్న సందేహం ఆయనది ఒక్క క్షణం ఆలోచించి విశ్వం పాపకు తల్లి లేదండి అన్నాడు మెల్లగా అంటే చనిపోయారా ఆతృతగా ప్రశ్నించాడు ఆయన ఆ ప్రశ్నకు కించిత్ బాధ కలిగినా ఎటు చెప్పలేక తలవుగించాడు విశ్వం అరే రే ఐఆమ్ సారీ చిన్నతనంలో పెద్ద బాధే కలిగింది అడిగి మీకు బాధ కలిగించినట్టున్నాను అన్నాడు విశ్వం మౌనంగా ఉండిపోయాడు తర్వాత విశ్వం జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి స్కూల్ బంట్రోత్ వెంట వెంకట్రామయ్య ఇంటికి వెళ్ళాడు బంట్రోత్ విశ్వాన్ని వెంకట్రామయ్య ఇంటికి తీసుకొచ్చి భోజనం విషయం ఆయన భార్యకి చెప్పాడు తర్వాత విశ్వాన్ని బంట్రోత్ ఖాళీ పోర్షన్ వేబ్ తీసుకెళ్ళాడు ఇల్లు రెండు గదిలైనా విశాలంగానూ ముచ్చటగానూ ఉన్నాయి దొడ్లో బావి ఉంది నీళ్ల కోసం ఇబ్బంది పడకుండా చూడగానే నచ్చింది విశ్వానికి నచ్చకపోయినా అంతకంటే వేరే వెతికి చూసే ఓపిక లేదు విశ్వానికి అందుకే ప్యూన్ నే సామాన్లు ఆ ఇంట్లో పడేయమన్నాడు ఓ పెట్టే బెడ్డింగు తెచ్చి గదిలో పడేశాడు ఆ తర్వాత కొంత సామాన్లు ఉన్న సంచి ఒకటి తెచ్చిపెట్టాడు ఇంటి ఓనర్ ఎవరు అడిగాడు విశ్వం ఈ ఇంటి యజమాని ఈ ఊళ్ళో ఉండరండి వెంకట్రామయ్య గారి అద్దె అద్దెవ్వాలి ఆయన నెలకోసారి అద్దె ఎమ్వో చేస్తారండి ప్యూన్ చెప్పాడు సరే నువ్వు ఇంకెళ్ళిపో స్కూల్ పనులుంటాయి అన్నాడు విశ్వం మంట్రోత్తు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్